హైదరాబాద్ లో మీడియా సమావేశానికి వచ్చిన జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు నా తోటి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు మరియు పత్రికా విలేకరులందరికీ టిఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి విఎంపి కమ్యూనిటీ పారామెడిక్స్ అనుభవ వైద్యుల సంఘం ఫౌండర్ రాష్ట్ర అధ్యక్షులుగా మీ అందరికీ శిరసుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆర్ఎంపి పిఎంపిలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకుందామనంటే నిన్న హెచ్ఆర్డిఏ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చి మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు ఒక జీవో ఇష్యూ చేసి బడ్జెట్ రిలీజ్ చేసి కొన్ని వేల మందికి ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లకు ట్రైనింగ్లు ఇచ్చి బోనాఫైడ్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం అయింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారు వచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ క్లాసెస్ ఆగిపోవడం, తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం, ఆ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధ సంఘంగా ఉండాలని చెప్పి ఆ రోజునాడు తెలంగాణ భవన్లో 2000 మంది ఆర్ఎంపి పిఎంపిలతోటి మేము సంఘాన్ని టిఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసి పార్టీకి మంచి పేరు తేవాలి, ప్రభుత్వానికి మంచి పేరు ఉండాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 మంది ఆర్ఎంపి పిఎంపిలు అందరూ ముక్త కంఠంతో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. అయితే ఏర్పాటైన తర్వాత ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మాకు ఒక జీవో ఇష్యూ చేసి మళ్ళీ క్లాసెస్ 34 సెంటర్లో ట్రైనింగ్ క్లాసెస్ను ఈ 33 జిల్లాలలో ట్రైనింగ్ క్లాసెస్ మీకు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినాక కొందరికి ట్రైనింగ్ వచ్చింది, కొందరికి రాలేదు. తర్వాత బడ్జెట్ మూలంగా కొన్ని అవకతవకలు జరిగిన దాని విధంగా అంటే ఏందనంటే కొందరికి లో ఏజ్ ఉన్నది, కొందరికి సర్టిఫికేట్లు సరిగా లేవు, కొందరు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి ఆ మధ్యలోనే ట్రైనింగ్ ఆగిపోవడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యం ఏందనంటే మేము ఎవరైతే మంచి క్రమశిక్షణతోటి 1000 గంటల ట్రైనింగు వారానికి 3 రోజులు మా ప్రథమ చికిత్స ఆలయాలు విడిచిపెట్టి కూడా మేము ట్రైనింగ్లో పాల్గొన్నాం కాబట్టి తక్షణము ప్రభుత్వము మాకు ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన వాళ్లకు సర్టిఫికేట్లు ఇచ్చి ఎవరైతే బ్యాలెన్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అతి తొందరగా ఒక ట్రైనింగ్ తరగతులు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం. అయితే నిన్న ఏదైతే హెచ్ఆర్డిఏ వాళ్ళు ఏదైతే టిఎస్ఎంసి చైర్మన్ రిజిస్టర్ గారి కంప్లైంట్ ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ల మీటింగ్లకు పోవద్దని డిఎంఎండిహెచ్ఓలకు మరియు ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్ నర్సింగ్ హోమ్స్ ఉంటాయో హాస్పిటల్స్ ఉంటాయో వాళ్లకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళకి తెలియాలి. జూనియర్ డాక్టర్లు ఎప్పుడైనా అధికారము ప్రజాస్వామ్యం లోపల ఎవరు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు. మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘము క్రమశిక్షణతోటి నియమ నిబంధనలతోటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ప్రాథమిక చికిత్స వరకే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని డాక్టర్ అనే పేరు తీసేసి క్లినిక్ నర్సింగ్ హోము హాస్పిటల్ అవన్నీ ఏవి పెట్టకుండా ప్రథమ చికిత్స వరకు పేద బీద ప్రజలకు మేము చైతన్యవంతులుగా చేసుకుంటూ వాళ్ళకు ఈ రోగాల నుంచి కూడా వాళ్ళకు పేషెంట్లకు కూడా రోగులకు కూడా ఎక్కడ పోతే సరి అయిన వైద్యం దొరుకుతుంది, ఏ విధంగా అయితే వాళ్ళకు న్యాయం జరుగుతుందో మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ల మీద ఇది వ్యవస్థ ఇప్పుడే కాదు, ఆర్ఎంపి డాక్టర్లు 70 సంవత్సరాల నుంచి అనుభవపూర్వకంగా కొన్ని తరాల నుంచి ఆర్ఎంపి పిఎంపిలు పనిచేస్తున్నారు కాబట్టి అనుభవ వైద్యులు పనిచేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించే ఆనాడు 14 మంది కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో కూడా జూనియర్ డాక్టర్ల అసోసియేషను క్వాలిఫైడ్ డాక్టర్ల అసోసియేషను మరియు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిఎంఇ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరు ఇట్లా 14 మంది కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలోనే మాకు జీవో ఇచ్చినప్పుడు వీళ్ళు మమ్మలను ఫేక్ డాక్టర్లు అనడము, మమ్మలను దొంగ డాక్టర్లు అనడము, మా మీద విమర్శలు చేయడము, మేము చేసే వృత్తే ప్రథమ చికిత్స వాళ్ళు ఇట్లా విమర్శలు చేయడము కామెంట్లు చేయడము కంప్లైంట్లు చేయడము ఇది వాళ్ళకి స్వభావం కాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొక విషయము మేము
పేద బీద ప్రజలకు మన్నలలు బొంది వాళ్ళ స్థితిగతి లేంది వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్డు వాళ్ళ ఇంట్లో వితంతు ఎవరు ఉన్నది వాళ్ళ ఇంట్లో పల్స్ పోలియో చేస్తే చిన్న పిల్లలు ఎవరు ఉన్నారని ఆ ఉన్న మారుమూల ఏరియాల ఏజెన్సీ తాండాల ఉన్న ఆర్ఎంపీ పిఎంపీకే తెలుస్తది క్వాలిఫైడ్ డాక్టర్లు కానీ అక్కడ ఉన్న పిఎస్ సెంటర్ పోవాలంటే 30 కిలోమీటర్లు పోవాలి అక్కడ ఉన్న ఆ ఊర్లకెళ్ళి రావాలంటే వాళ్ళు అతి మితిమీరిన ఆర్థిక భారం పడుతుంది పేషెంట్ను తీసుకొని రావాలంటే ఆ పిఎస్సికి మేము అక్కడ ఉండి ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసి వాళ్ళకు వాళ్ళను వాళ్ళ పేషెంట్ల మన్నలను పొంది రోగుల మన్నలు పొంది ప్రజలతోటి మేము చైతన్యవంతంగా వండుకుంటూ ప్రజలే మమ్మల్ని ఓ డాక్టర్ సాబ్ అని చెప్పి వాళ్ళు నమస్తే పెడుతుంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా విమర్శిస్తున్నారు ఎందుకు ఈ విధంగా కంప్లైంట్ ఇస్తున్నారు మాకు అర్థం కావట్లేదు మీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కానీ ఐఎంఏ డాక్టర్స్ కానీ దయచేసి మేము మిమ్మల్ని గురువులనే భావిస్తాం మిమ్మల్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మేము మర్చిపోము మీ సేవ మీరు ఏ విధంగా అయితే వైద్య సేవలు అందియాలనో మాకు ఏ విధంగా అయితే జీవో ప్రభుత్వం ఇచ్చిందో డిఎంఎండ్హెచ్ఓ అధికారులు మాకు ఏ విధంగా అయితే వైద్య సేవలు అందించాలి ప్రథమ చికిత్స వరకు అంటారో అంతవరకే మా వాళ్ళు చేస్తారు మితిమీరి వైద్యం ఎవరైనా చేస్తే మేమే చట్టపరంగా చర్యలు తీసుకోమని ప్రభుత్వ అధికారులకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ మేమే మా లెటర్ రేట్ మీద రాసి ఖచ్చితంగా అలాంటి వాళ్ళని బాధ్యులుగా శిక్షలు శిక్షారులు చేయడానికి మేమే కొనుక్కుంటాం.